విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాటు పట్టించేందుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తెలిపింది ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారని వివరించింది ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం సైతం చేశారని తెలిపింది ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరిందని రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరిగింది ఇప్పటికే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తన కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఎంతోమంది ప్రేణ త్యాగాల ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్వన్ కౌంటర్ దాఖలు చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల ఇరవై వేల మందికి పైగా ప్రత్యక్షంగా అనేక వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు ఈ కర్మాగార ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం ఏడు పాయింట్ మూడు సున్నా మిలియన్ టన్నులు ఆధునికీకరణ విస్తరణ నిమిత్తం కర్మాగారం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈ కర్మాగారం నష్టాలు ఎదుర్కొంటోంది క్యాపిటివ్ మైనింగ్ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం ఈ కర్మాగారం పునరుద్ధరణ నిమిత్తం ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాస్తూ పలు సూచనలు కూడా చేశారు లాభాల బాటు పట్టించేందుకు వీలుగా విశాఖ ఉక్కు కార్యకలాపాలను కొనసాగించాలని ఆ లేఖలో కోరారు క్యాపిటివ్ మైన్స్ కేటించ కేటాయించాలని ఆర్థిక పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు ఇదే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు క్యాప్టివ్ మైండ్స్ కేటాయిస్తే నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి నెలకు రెండు వందల కోట్ల వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే ప్రయోజనం ఉంటుంది అని కరికాల వల్వాన్ ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఓటును కోరడం